ప్రతిధ్వనికి స్వాగతం. ప్రస్తుతం ఒక్క తెలంగాణలోనే కాదు, యావత్ దేశం చూపు మునుగోడు వైపు నెలకొన్నదంటే అతిశయోక్తి కాదు. స్కెడ్యూల్ ప్రకటనకు ముందే మొదలైన రాజకీయ వేడి క్రమక్రమంగా పెరిగి ఇప్పుడు కడక్కడక్గా మారింది. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు చావో రేవో అంటున్న కాంగ్రెస్, రానున్న ఎన్నికలకు సెమీఫైనల్గా డిఎంటే డి అంటున్న రాష్ట్రంలోని అధికార తెరాస, కేంద్రంలోని అధికార భాజపా ఈ ఉత్కంఠను అంతకంతకు మరింత పెంచుతున్నాయి. మరి ఈ త్రిముఖ పోరులో గెలిచేదెవరు? ప్రలోభాల జాతర ఏ స్థాయిలో నడుస్తున్నా క్షేత్రస్థాయిలో ఓటరు నాడి పార్టీలకు అంతుపడుతోందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు మన్నే కృషాంక గారు, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, అలాగే తెరాస సోషల్ మీడియా కన్వీనర్, అలాగే ఎరావత్రి అనిల్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, అండ్ ప్రకాష్ రెడ్డి గారు, భాజపా రాష్ట్ర కార్యదర్శి. అందరికీ నమస్తే సార్. పునుగోడు ఉప ఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది, ఉప ఎన్నిక వచ్చింది అంటే ఇది త్రిముఖ పోరుగా భావిస్తున్నారు, మీ పార్టీ వ్యూహం ఎలా ఉంది సార్? ఒకటి, ఇందులో ప్రత్యేకంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ మూడు అంశాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నది రాణిగారు. ఒకటి, తెలంగాణ ప్రభుత్వంగా మేము చేసిన అభివృద్ధి. అభివృద్ధి అని అన్నప్పుడు, ఎందుకంటే మరీ ముఖ్యంగా ఫ్లోరోసిస్ కి ఎపిసెంటర్ అయిన మునుగోడు నియోజకవర్గంలో మరి 2014 వరకు ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఫ్లోరోసిస్ బాధిత గ్రామాలు ఉండేవి. కానీ ఆ తర్వాత మరి తాగునీటి మీద ఇక్కడ మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టడం, వీటన్నిటితోని కూడా ఏదైతే ఆ సమస్యకు ఒక పరిష్కారం తీసుకునే విధంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మార్గం తీసుకున్నదో అది కానివ్వండి, లేకుంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన పనులు కానివ్వండి, ఇవన్నిటినీ కూడా డెఫినెట్ గా మేము ప్రజల్లోకి తీసుకొని వెళ్ళినాం. 241,000 ఓటర్లు ఉంటే 238,000 మంది లబ్ధిదారులు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలు, రైతు బంధు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, కేసీఆర్ కిట్ కానివ్వండి, ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు. సో ఇవన్నిటినీ కూడా పాజిటివ్ గా ప్రచారం చేస్తున్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా రాణి గారు, అసలు ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది? ఈ ఎన్నిక ఖచ్చితంగా మునుగోడు ప్రజల మీద రుద్దబడ్డది. ఎందుకు అంటే ఇవాళ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్న అభ్యర్థి తను చాలా స్పష్టంగా, ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి 2017 నుంచి 2022 వరకు, అంటే దాదాపు 5 సంవత్సరాలు. 2017లో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ ను వీడు భారతీయ జనతా పార్టీకి వెళ్తారని, మళ్ళా 2018లో లేదు మేము కాంగ్రెస్ లోనే ఉంటాం, ఎన్నికలు ఉంటాయి, మేము పోటీ చేస్తామని, మళ్ళా 2019 లేదు మేము భారతీయ జనతా పార్టీలోకి వెళ్తామని, మళ్ళా తిరుమల దగ్గర లేదు మోదీ గారే గొప్ప నాయకులు అని, 2021లో ఉంటామని, ఇట్లా దీన్ని కోవట్ రాజకీయాలు అని అంటారు. ఎందుకంటే దేశంలో ఇక్కడ కూడా పార్టీ ఫిరాయింపులు అనేటివి నార్మల్ అయిపోయినాయి. కానీ కోవట్ రాజకీయాలు ఏంటంటే, 18,000 కోట్ల కాంట్రాక్ట్ వస్తుందంట, ఆ తర్వాత మేము పార్టీ మారినాము. అసలు మళ్ళా తర్వాత ఛానల్స్ ముఖంగా ఏమని చెప్తారు అని అంటే, అసలు 3 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ కి దూరంగా ఉన్నాము, కాంగ్రెస్ లు ఉంటూనే. సో ఇట్లాంటి రాజకీయాలు చూస్తూ అండ్ వారి అన్నగారు ఎవరైతే ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారు టెలిఫోన్ కాల్స్ చేసి బీజేపీ అభ్యర్థికి పనిచేయాలనడం దేశంలో ఇటువంటి ఎన్నిక ఎవరు కూడా చూడలేదు. అయితే కృష్ణ గారు, మరి ఇక్కడ మీ అభ్యర్థి పరంగా చూస్తే కూసుకుంట్లపై స్థానికంగా సొంత పార్టీ నుంచే కొంత వ్యతిరేకత అనేది కనిపించింది, మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారా? అలాగే ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ వ్యూహం ఫలిస్తుందంటారా? ఒకటండి, ఇనిషియల్గా అభ్యర్థిత్వం కంటే ముందు ఎంతో మంది కూడా ఆసక్తి వాళ్ళకు ఉంటుంది పోటీ చేయాలని, అది ఇనిషియల్ స్టేజెస్ లో ఉంటుంది. అది మొత్తం కూడా దాటివేయడం జరిగింది. అందరు కూడా ఎవరైతే మరి ఆస్పిరెంట్స్ ఉండేనో వాళ్ళందరూ కూడా ఇవాళ పూర్తిగా సమిష్టిగా అందరు కూడా ఫీల్డ్ మీద తిరుగుతున్నారు. సో దాని మీద మాకు ఎటువంటి అనుమానం లేదు. అండ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చేసిన వర్క్ ఉంది కదా, ఉదాహరణకు ఆ డంపింగ్ యార్డ్ అంశం, ఇద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ దాన్ని ఒక పెద్ద కార్పొరేట్ సంస్థకి ఇస్తే, ఆ తర్వాత ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు కూడా దాని మీద ఆ ఇబ్బందుల మీద పోరాటం చేస్తే, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి దాన్ని రద్దు చేపించడం, ఇప్పటికీ కూడా దాన్ని అందరు కూడా గుర్తు చేసుకుంటారు. అంతేందుకు ఇవాళ మేమున్న చెండూరులో ప్రధాన రహదారి ఏదైతే మెయిన్ రోడ్ ఉందో సెంటర్ లో 30 కోట్లతోని వారి టైంలో జరిగిన ప్రోగ్రామ్ అది. ఎందుకు అంటే దశాబ్దాల నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళే ఇక్కడ ఎంపీగా ఉన్నారు. ఇటు రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, వెంకటరెడ్డి గారు కానివ్వండి, ఎమ్మెల్సీగా ఉండే ఎమ్మెల్యేగా పనిచేసిర్రు, అయినా అభివృద్ధి కాలేదు అని అంటే మరి వారి ఫెయిలియర్ కనబడుతున్నది కదా. ఇంకొకటి ప్రధాన అంశము, ఒక్క ప్రధాన అంశం, అసలు మునుగోడు ప్రజల మీద రుద్దబడ్డది ఎన్నికలు ఎందుకు అంటున్నాము అంటే,
వారి రాజీనామా లేఖ ఇది. ఓకే, వారి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారికి రాజీనామా రాసినప్పుడు రాజీనామాలో ఎక్కడన్నా కూడా మునుగోడు అంశం ఉందా, మునుగోడు ఆత్మగౌరవ అంశం ఉందా, మునుగోడు సంక్షేమం గురించి ఉందా? కాదు. కేవలం పీసీసీ పదవి, పీసీసీ అధ్యక్షునితో పంచాయతీ, కాంగ్రెస్ రాజకీయాలు, దిస్ ఇస్ ది అజెండా. ఆ విషయం మళ్ళీ చర్చిద్దాం సార్. రైట్ అండి. అనిల్ కుమార్ గారు, 6 సార్లు మునుగోడు నుంచి గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రచారంలో ఆ దూకుడు చూపించడం లేదంటున్నారు, నాయకులు శ్రేణులు ఇంకా మీ వెంటే పూర్తి స్థాయిలో ఉన్నారనుకుంటున్నారా? ఒకటండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. నాయకులు అమ్ముడుపోయారు, చాలా మంది నాయకులు అమ్ముడుపోయిన మాట వాస్తవం, డబ్బు కోసం అమ్ముడుపోయారు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాజగోపాల్ రెడ్డి కావచ్చు, డబ్బు ఎలా చూపి నాయకులను తీసుకున్నాడు. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కూడా అదే పనిచేసింది, కాంగ్రెస్ పార్టీ నాయకులను కొనడం జరిగింది. డబ్బు, ఇక్కడ డబ్బు మద్యం తప్ప వాళ్ళకి ఇంకేం బలం లేదు, ప్రజాబలం అనేది లేదు. ఎక్కడికి పోయినా కానీ ప్రజలు అసహించుకుంటున్నారు. వీళ్ళు చూస్తే 3 నెలల నుంచి తాగి ఊగుతున్నారు. ఇక్కడ ఇక్కడ చూస్తుంటే మహిళలు మాత్రం చాలా బాధతో చాలా కష్టాల్లో ఉన్నారు. ఇది ఏంది మునుగోడు బై ఎలక్షన్ ఎందుకు వచ్చింది రా నాయన అని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది. ఏ మహిళను అడిగినా, ఏ ఆడతల్లిని అడిగినా కానీ ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలో, వీళ్ళు రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలనే ఒక ఆలోచనతో వాళ్ళు నిజంగా కూడా విసిగి వేసారిపోయినారు. ఇవాళ కృషాంక్ చెప్తున్నాడు, కృషాంక్ గారు ఇవాళ ఎక్కడికి పోయినా కానీ మీరు ఒక 2-3 పథకాల గురించి చెప్తారు. ఏది కళ్యాణ లక్ష్మి గురించి మాట్లాడతారు, రైతు బంధు గురించి మాట్లాడతారు, పెన్షన్ గురించి మాట్లాడతారు, ఈ పథకాలు, ఈ 4-5 పథకాల గురించి మాట్లాడతారు. మరి ఇచ్చిన హామీలు, పేద ప్రజలకు ఇల్లు కట్టించినరా ఇప్పటివరకు? ఎక్కడికి పోయినా మిమ్మల్ని రానియరు. మీకు పేద ప్రజలు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనాయి, 8 సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఎందుకు కట్టేయాలని అడుగుతున్నారు. దళితులు అడుగుతున్న 3 ఎకరాల భూమి, మోసాలు, మీ మోసాలు చెప్పుకుంటే దళిత బంధు హుజూరాబాద్లో చెప్పారు దళిత బంధు ఇస్తామని చెప్పేసి. ఇక్కడ ఎన్ని దళిత బంధు స్కీములు ఇచ్చారు మీరు? అసలు మీరు ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి గురించి అడుగుతున్నారు. మీరు ఇచ్చిన హామీల గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. అదేవిధంగా మీరు పెన్షన్ మొన్న ఇచ్చిన 4 ఇయర్స్ తర్వాత కొత్త పెన్షన్లు ఇచ్చారు ఇక్కడ, ఎందుకంటే మునుగోడు బై ఎలక్షన్ ఉంది అని చెప్పేసి ఇచ్చారు. ఇవన్నీ మోసాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చేనేత బీమా, 4 సంవత్సరాలుగా మీరు మాట్లాడుతున్నారు చేనేత బీమా, చేనేత బీమా ఇప్పటివరకు కూడా మీరు ఇచ్చిన లేదు. చేనేత కార్మికుడు చాలామంది ఉన్నారు. 5% జీఎస్టీ గురించి ఇవాళ మాట్లాడుతున్నారు, అంతకుముందు కేటీఆర్ 5% జీఎస్టీ గురించి మాట్లాడండి కదా. మరి 5% జీఎస్టీ మీరే పెట్టమని అన్నారు కదా, 5% జీఎస్టీ ఇవాళ తీసేయమని మీరే అంటున్నారు. చేనేత కార్మికులకు ఒక పక్కన మోసం చేస్తారు. చేనేత కార్మికులు ఇక్కడ తీవ్రమైన, నేను చెండూరు మండల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను, చేనేత కార్మికుల బ్రతుకులు చాలా, వాళ్ళ జీవన ప్రమాణాలు పడిపోయినాయి. ఆ కరోనా వల్ల వాళ్ళ దీనమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం, ఈ తెరాస కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఆదుకోలేదు. మరి దీనికి సమాధానం ఏం చెప్తారో కృషాంక్ గారు నాకు అర్థం అవ్వట్లేదు. ఏం డెవలప్మెంట్ చేశారు, ఏం రోడ్లు వేశారు, ఎన్ని కోట్లు ఫండ్ తీసుకొచ్చారు ఈ 5 ఏళ్ల కాలంలో? టీఆర్ఎస్ ఉంది కదా, ఏం చేశారు? రైట్ అండి, ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి పోయినా మిమ్మల్ని రానియట్లేదు. టీఆర్ఎస్ మద్యం డబ్బులను నమ్ముకొనే ఇవాళ ప్రచారం చేస్తున్నారు. వందల మంది రోడ్లపైన తాగి తిరుగుతున్నారు, యువతని చెడగొడుతున్నారు మీరంతా. ఇదే జరుగుతుంది మునుగోడులో. మునుగోడు మహిళలు మాత్రం తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్పారు, రెండు పార్టీలకు బుద్ధి చెప్తారు. బీజేపీ గురించి నేను మాట్లాడుతున్నాను, భారతీయ జనతా పార్టీ. ఇవాళ రాజగోపాల్ రెడ్డి ధర్మయుద్ధం అని అంటున్నాడు. ధర్మయుద్ధం ఎక్కడిది? 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తీసుకొని కాంగ్రెస్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ కాంగ్రెస్ క్యాడర్ కూడా ఇవాళ ఆలోచన చేస్తున్నది, అసలు ఏంది ఇంత ఘోరంగా వెన్నుపోటు పొడుస్తారా అని చెప్పేసి. ధర్మయుద్ధమా, ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? ఈ 1 ఇయర్లో హుజూరాబాద్లో ఏం అభివృద్ధి జరిగింది? ఇంకెక్కడ అభివృద్ధి జరిగింది? దీని గురించి అంత ప్రజలు చర్చించుకుంటున్నారు. 1200 గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడుకుంటారు, కరెంటు బిల్లు గురించి మాట్లాడుకుంటారు, ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాలు మొత్తం. ప్రకాష్ రెడ్డి గారు, ఉప ఎన్నిక వచ్చిందే మీ వల్ల, ఇక ఆ సమరానికి ఎంతో సమయం కూడా లేదు. కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి లాంటి బలమైన నాయకుడిని తీసుకుని బరిలో నిలిపారు, మరి ఆ పార్టీ కేడర్ అంతా మీ వెంటే ఉందంటారా? అంటే జనరల్ గా మేడం, తెలంగాణ రాజకీయాలు కాదు భారతదేశ రాజకీయాలు కూడా మనం కొంచెం విశ్లేషణ చేస్తే, నాకు అర్థమైనంత వరకు, నాకు అవగాహన ఉన్నంత వరకు, కాంగ్రెస్ లో వ్యక్తిగతమైనటువంటి అదే ఒక బలమైన క్యాడర్ ఉన్న వాళ్ళే కాంగ్రెస్ అభ్యర్థులు అవుతారు. పార్టీ కంటే ఎక్కువ వ్యక్తుల యొక్క బలం సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంది. మిగతా పార్టీల కంటే బీజేపీ కంటే బీజేపీల కార్యకర్తల బలం ఎక్కువ, అభ్యర్థి బలం తక్కువ. కానీ కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా అభ్యర్థులు బలంగా ఉంటారు, క్యాడర్లు వాళ్ళ యొక్క వ్యవస్థ కొంచెం తక్కువగా ఉంటాయి అనేది దేశ రాజకీయాల్లో విశ్లేషణలో చాలా మంది చెప్తుంటారు.
అదే నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క బలమైన అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కాబట్టి ఆయన ఇంపడి ఉండేటువంటి క్యాడర్ అంతా కూడా ఇంచుమించు ఆయన ఇప్పుడే ఉన్నారు 99% ఆయన ఇంపడి ఉన్నారు. పాత కాలపు కాంగ్రెస్ వాళ్ళు లేదా గోవర్ధన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది సహజంగా కాంగ్రెస్ పార్టీ ఇంపడి ఉంటే ఉండిండొచ్చు ఈ పార్టీకి అని, బట్ అత్యధిక మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడే వచ్చారు అనేది నాకు అనిపించినటువంటి విషయం మేడం. ఇక్కడ మునుగోడు ప్రకాష్ రెడ్డి గారు, మరి రెండు రోజులుగా ఎమ్మెల్యేలకు ఎరా అనే ఆరోపణలు వస్తున్నాయి, కోర్టులో కేసులు కూడా దాఖలయ్యాయి, ఇదే సమయంలో మీ జాతీయ అధ్యక్షుడి సభ రద్దు మీరు ఎలా చూస్తారు? మేము జాతీయ అధ్యక్షుడి సభను అంతకుముందు 5 కోట్లు అమిత్ షా వచ్చిపోయిన నేపథ్యంలో మేము జాతీయ అధ్యక్షుడు నడ్డా కోసం 31 సమావేశం అంటే మా స్ట్రాటజీ మార్చుకున్నాం మేడం. నిన్న నాంపల్లి ఒక బహిరంగ సభ జరిగింది, నాంపల్లి సుమారుగా 5,000 నుంచి 10,000 మంది వచ్చారు. అట్లాగే మొత్తం 31 నాడు 6 మండలాల్లో 7 మండలాల్లో పూర్తి స్థాయి 7 మండలాల్లో కూడా 7 పెద్ద బహిరంగ సభలు జరగబోతున్నాయి, కనీసం 10,000 మంది ఉండబోతున్నారు. కాబట్టి ఒక్క దగ్గరికే నాయకులను ప్రతిబింబించడం, ఒక్క దగ్గరనే కార్యక్రమం పెట్టేయడం కంటే విభజించి అంటే ఎక్కడికక్కడ బహిరంగ సభ అంటే ముందు ఎందుకు పెట్టాలనుకున్నారు, ఇప్పుడు ఎందుకు మార్చారు సార్? అంటే ఓటమి భయంతోనే అన్న విమర్శలు ఉన్నాయి, దానికి మీరు ఏమేమి ఆన్సర్ చేస్తారు? అసలు ఓటమి భయం ఎక్కడ ఉంది మేడం? ఓటమి అనేది ఇక్కడ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తున్నటువంటి చిన్నగా నిర్ధారణ చేయబడింది, దాంట్లో పెద్ద మార్పు ఏం లేదు. నడ్డా గారు రాకపోవడానికి నడ్డా గారి యొక్క ప్రోగ్రామ్ మార్చడానికి కారణం ఏంటంటే ఇక్కడ అందరినీ మునుగోడ తీసుకొచ్చి దాన్ని ఒక ఒక 6/31 తర్వాత 1 తారీఖు 1 రోజు మిగులుతుంది, 2 తారీఖు నాడు ప్రచారమే ఉండదు. కాబట్టి 31 నాడు ఏ మండలానికి ఆ మండలం స్థానికంగా నా కార్యకర్తలకు ఉపయోగపడదు, స్థానికంగా ప్రజలను తీసుకోవడం, స్థానిక ప్రజలకు చెప్పగలిగిన విషయాలను స్థానికంగా చెప్పడం కోసం మాత్రమే నడ్డగాడు వచ్చిన హిందీలో మాట్లాడటం తెలుగులో కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ప్రజలకు అర్థం కాని విషయం కూడా. కాబట్టి మా స్థానిక నాయకులు 6 మండలాల్లో 7 బహిరంగ సభలు పెడుతున్నాం, అది ధీటుగా ఉంటే ఖచ్చితంగా రేపు ఒకవేళ టీఆర్ఎస్ వాళ్ళు బహిరంగ సభ పెడితే ఆ బహిరంగ సభకు ధీటైనటువంటి 7 బహిరంగ సభలు ఉంటాయి, ఒకటి కాదు. కాబట్టి మీకు అర్థమైపోతుంది 7/31 సాయంత్రం వరకు ఎవరి బలం ఏంటి అనేది అర్థమైపోతుంది. కృషాంక్ గారు, ఇప్పుడు మొత్తం మంత్రివర్గం ఎమ్మెల్యేలు తెరాస గణాన్ని రంగంలోకి దింపినా గెలుపు కోసం ఇంకా పోరాటం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుందంటారా? అలాగే ఓటమి భయంతోనే ఈ 2 రోజులుగా జరుగుతున్న ఎపిసోడ్ ను తెరపైకి తెచ్చారన్న విమర్శలపై మీరేమంటారు? వెల్, ఒకటి రాణి గారు, ఎలాగైతే ఈ ఎన్నికలకు శంకరావం ఊదిందే గౌరవనీయులు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు. మొన్న ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనానికి ఉత్తరప్రదేశ్ నుంచి సంజయ్ నిషాద్ అని ఒక రాష్ట్ర మంత్రిని పిలుచుకున్నారు. మేము అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏమో మొత్తం జాతీయ నాయకత్వాన్ని పిలుచుకుంటారు, వాళ్ళు హోంమంత్రి గారిని పిలుచుకోగలుగుతారు, ఉత్తరప్రదేశ్ మంత్రులను పిలుచుకుంటారు, మరి తెలంగాణ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయడంలో తప్పేంటిది? బీజేపీ ప్రతిసారి ఇదే వాదం తీసుకొని వస్తుంది. హుజూరాబాద్ లో కూడా మురళీధరన్ గారని కేంద్ర మంత్రి ఆఖరికి అదే సమయంలో గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ గారి సమావేశం కూడా అక్కడనే పెడతారు, అట్లా స్మృతి ఇరానీ గారు అక్కడికే వస్తారు. కానీ బయటికి చెప్పేదేమో మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడనే ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు అని చెప్తారు. కానీ బీజేపీ వెన్ బీజేపీ కొట్లాడినప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా చూసినాం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, హోంమంత్రి గారు వచ్చిండ్రు, అదే సమయంలో కోవిడ్ సాకున ప్రధానమంత్రి గారు కూడా వచ్చిండ్రు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పోల్స్ ముందు రోజే. వాళ్ళందరూ వచ్చినప్పుడు మేము కూడా ఖచ్చితంగా పనిచేస్తాం, దాంట్లో ఏం లేదు. ఒకటి, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు కొన్ని అంశాలు మాట్లాడారు. వారు ఏమని అంటున్నారు అని అంటే చెయ్యలేదు, పనిచేయలేదు అని అన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్నది అయితే చెప్పలేరు, కానీ మేము రోడ్లకు ఎన్ని ఖర్చులు పెట్టినాము, ఏమేమి కార్యక్రమాలు చేసినాము, ప్రతి ఒక్కటి కూడా లెక్కతో సహా ఉన్నాయి. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా కనగల్ టు మాల్ రోడ్ కానివ్వండి, నల్గొండ టు చోటుపల్ కానివ్వండి, చెండూరు రోడ్ వైడింగ్ కానీ, టోటల్ రోడ్స్ 201 కోట్లు రోడ్డుతో సహా లెక్కతో సహా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒకటండి, 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్, దేశంలో కాంగ్రెస్, జిల్లాలో కూడా కాంగ్రెస్, మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎంపీగా రాజగోపాల్ రెడ్డి గారు, 2007లో మొదలైన శివన్న కూడా ఉంది, 2014 వరకు కూడా పూర్తి చేయరు, 2019లో ల్యాండ్ అక్విజిషన్ మేము చేపట్టిన తర్వాత 2020లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏజెన్సీని మార్చండి అని డిమాండ్ పెట్టింది వాస్తవం కాదా? దాన్ని పూర్తి చేస్తే బాధ్యత మేము తీసుకున్నాం, కాంగ్రెస్ పార్టీతో కాలేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి 2,191 crores ఖర్చు పెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం.
హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 9 కోట్లు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ 14 కోట్లు, ఇవాళ గోడౌన్ల రిపేర్స్ కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 30 కోట్లు, కొత్త చోటుపల్ మున్సిపాలిటీ అయింది దాని డెవలప్మెంట్ వర్క్స్ కానివ్వండి, ఫిషరీస్ ఇక్కడ బ్రహ్మాండంగా ఇల్లు కాటి వదిలేసే కృషాంగ్ గారు ఇక్కడ అడగట్లేదు. అసలు మీరు పేద ప్రజలకు ఏమి ఇచ్చారు, ఇల్లు కట్టించారా, ఒకటి దళిత బంధు ఇచ్చారా, ఇవన్నీ ఇన్ని మోసాలు చేసిన తర్వాత అడగడానికి ఇప్పుడు వారు ఇల్లు అని అంటున్నారు కదా, చూడండి ఇన్ని దశాబ్దాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది కదా, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు కదా, వారు ఎప్పుడు పర్సు కూడా చేయలేదు ఇక్కడ కట్టడానికి, వారు కట్టలేదు కాబట్టి వారు చెప్పుకోవడానికి లేదు, మీరు ఇది చేసిరా అని అంటున్నారు. దళిత బంధు అనే స్కీమ్ కూడా ఎస్ మొదలు పెట్టినాం, మీతో గాంధీ మేము మొదలు పెట్టినాం, సంవత్సరం ముందు మొదలైంది, మీరు రండి నారాయణపూర్ సంస్థాన్ నారాయణపూర్ చూడండి, చోటుప్పల్లో చూడండి, అక్కడ ఆల్రెడీ దళిత బంధు అయినాయి, మిగతా మొత్తంలో కూడా అయితాయి. ఎందుకు ఇప్పుడు వర్క్ సాగినాయి అనంటే, ఈసారి మేము మళ్ళా వీళ్ళు అగో ఎలక్షన్ అయింది కదా, రాజీనామా ఉన్నది కదా, అందుకే చేస్తురు అని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆపడం జరిగింది. డెఫినెట్ గా అందరికీ కూడా వస్తాయి. దళిత బంధు విషయం మీద ఎటువంటి అనుమానం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది, కాంగ్రెస్ పార్టీ చెయ్యలేంది. నిజంగా మీరు డిమాండ్ చేయగలిగితే కేంద్రాన్ని, బీజేపీ వాళ్ళని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా చేయమనండి. వీళ్ళు కదా దళితేతర నియోజకవర్గాల్లో దళిత బంధుకు అగేన్స్ట్ గా పెట్టిన వాళ్ళు, వీళ్ళు గిరిజన బంధు కూడా చేస్తున్నాం మేము, కాంగ్రెస్ పార్టీ ఇస్ అగేన్స్ట్ ఇట్, వాళ్ళు బహిరంగ సభలే పెట్టారు దీని మీద. ఇంకొక విషయం అండి, ఒక తప్పుడు వార్త మీరు చెప్పిండ్రు, 2017లో జిఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా తీసుకున్న స్టాండ్, మా ఆర్థిక శాఖ మంత్రి, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారి స్టేట్మెంట్స్ కూడా మేము మీకు పంపిస్తాం, అవి పబ్లిక్ డొమైన్ లో కూడా ఉన్నాయి. జిఎస్టీ 5% జిఎస్టీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేనేత విషయం మీద పెడుతున్నదో దాన్ని మేము ఎగ్జెంప్ట్ చేయాలి, 5% కూడా ఉండొద్దు అనేది చెప్పడం జరిగింది. మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హస్తకళల వీడియో పెట్టి, కేటీఆర్ గారి వీడియో పెడితే దాన్ని పాపం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ లైన్ తీసుకుంటున్నారు, వాళ్ళు బీజేపీ ట్రాప్ లో పడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. హస్తకళలకు చేనేతకు చాలా తేడా ఉంటది, చేనేత విషయం మీద అసలు ఏ మాత్రం కూడా జిఎస్టీ పెట్టవద్దు అని మేము చెప్పిన డిమాండ్ చాలా క్లియర్ గా ఉన్నది, దయచేసి దాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నా. డెఫినెట్ గా ఇక్కడ ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం చేనేత విషయం మీద, ఎందుకంటే పద్మశాలులు చాలా ఉన్నారు కాబట్టి ఆ ఇష్యూ ఎప్పటి నుంచో కూడా మేము రేస్ చేస్తున్నాం, ఎందుకంటే నారాయణపేట లో కూడా కేవలం ఇక్కడనే కాదు, ఇవాళ మేము ఛార్జ్ కూడా తీసుకున్నాం చాలా స్పష్టంగా, ఎందుకంటే నారాయణపేట కి ఇట్లనే అనౌన్స్ చేసారు టెక్స్టైల్ కారిడార్ అని చెప్పారు 2018లో అమిత్ షా గారు, పైసా రాలేదు, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా అవన్నింటినీ కూడా మేము రేస్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం. ప్రతిధ్వనికి తిరిగి స్వాగతం. అనిల్ కుమార్ గారు, ఇప్పుడు ముహూర్తం ముంచుకొచ్చేసింది, తెరాస భాజపా చావో రేవో అక్కడే అనే కోణంలో వ్యూహాలు ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నాయి, మరి కాంగ్రెస్ ఆ దూకుడు ఎందుకు కనిపించట్లేదంటారు సార్? దూకుడు కనిపించాల్సిన అవసరం ఉండండి, వీళ్ళు ఒకటి అడుగుతున్నాయి వీళ్ళ కృషాంగ్ గారిని, కృషాంగ్ గారు ఇవాళ వందలు మీ ఉన్న ఎమ్మెల్యేస్ని, మీ ఉన్న ఎమ్మెల్సీస్ని, మీ మంత్రులందరినీ కూడా నియోజకవర్గంలో దించారు, అసలు ఏం అవసరం ఉంది? నిజంగా మీరు అభివృద్ధి చేసి ఉంటే, ప్రజలకు మీ పట్ల అభిమానం ఉంటే ఇంతమంది అవసరమా? మరి దేనికోసం వీళ్ళంతా వచ్చినట్టు అంటే, ఇక్కడ క్యాడర్ పైన ఏమైనా అనుమానమా, క్యాడర్ పనిచేయదని అనుమానంతో వాళ్ళని తీసుకొచ్చారా ఇక్కడికి? నిజంగానే వాళ్ళు అభివృద్ధి చేసి ఉండి, నిజంగా ప్రజల్లో అభిమానం ఉంటే తప్పకుండా ఇవాళ టీఆర్ఎస్కి వాళ్ళే వేస్తారు కదా, వీళ్ళంతా ఏమవసరం ఇక్కడ ఉన్న క్యాడర్ సరిపోదా? అంత 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి 100 కోట్ల రూపాయలు వెదజల్లి రోజు యువకులకు తాగిపిచ్చి తిని బిర్యానీలు పెట్టి ఇవన్నీ చేయడం నిజంగా అవసరమా? మీరు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే, ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తే కానీ, ప్రజలు మీతో ప్రేమ ఉంటే, మీపై ప్రేమ ఉంటే మీరు ఏం చేసినారు? ఇక్కడికి పోయిన ఒక ఇల్లు కూడా కట్టలేదు, దాని గురించి మాట్లాడండి, ఏదో 100 కోట్లు 2 కోట్లు 10 కోట్లు దాని గురించి మాట్లాడండి, ఒక్క ఇల్లు కూడా కట్టేయలేరు. ఇల్లు కట్టినందుకు ఇవల్ల పేద ప్రజలు వారి కిరాయిల్లో ఉంటారు, గుడిసెలలో ఉంటారు. 8 సంవత్సరాలు అవుతుంది మీరు హామీ ఇచ్చి, పావుల వడ్డీ కూడా గుంజేసుకున్నారు, మహిళల దగ్గరికి వెళ్ళి పావుల వడ్డీ కూడా వీళ్ళు లాగేసుకున్నారు, వచ్చే పావుల వడ్డీ ఉన్న రేషన్ వాళ్ళు అడుగుతున్నారు. కరోనా కాలంలో చాలా కష్టపడడం, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 9 రకాల వస్తువులు ఇచ్చింది, ఇవాళ నూనె ప్యాకెట్ కొనుక్కోవాలంటే కూడా 200 రూపాయలు ఉన్నది. అసలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 9 రకాల వస్తువులు కూడా లాగేసుకున్నాడని చెప్పేసి ఇవాళ అడుగుతే ఎక్కడ పోయినా కానీ అదే మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టించిందని మాట్లాడుతున్నారు. అసలు మీరు ఏం చేశారని పేద ప్రజలకు?
మునుగోడులు ఎన్ని కట్టించారు కాంగ్రెస్ చెప్పగలుగుతదా? రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్కడికి మారాడండి? బీజేపీ ఇది ఒకటే అండి, 18,000 కోట్ల కాంట్రాక్ట్ కి పోయిందని చెప్పేసి అది ఆయననే చెప్పాడు కదా, 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పేసి అందుకే కదా బీజేపీలోకి వెళ్ళింది. లేకపోతే 1.5-2 ఇయర్స్ నుంచి బీజేపీ తరఫున బీజేపీని బీజేపీ పంత పాడుతూ పోకుండా ఇప్పుడు వచ్చిన తర్వాతనే కదా ఆయన పోయింది. 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తీసుకుని మరి 1,200 రూపాయలు ఆయన పోయిందా? 400 రూపాయల సిలిండర్ ఇవాళ 1,200 రూపాయలు దానికోసం పోయిందా? డీజిల్ పెట్రోల్ విపరీతంగా పెరిగిపోయింది, నిత్యావసర వస్తువులు విపరీతంగా. దీని గురించి పేద ప్రజల గురించి మీరు మాట్లాడరు కానీ ఎంతసేపు ఎమ్మెల్యేలను కొనడం, బీజేపీ ఎమ్మెల్యేలను కొనడం, కేసీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం, డబ్బు మద్యం వెదజల్లి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పేద ప్రజల జీవన ప్రమాణాలను మొత్తం ఖతం చేస్తూ అక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు లేకుండా చేస్తూ అసలు జీవన ప్రమాణాలు 8 సంవత్సరాల కింద ఎట్లుండి? 5,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ట్యాక్స్ 5,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 69,000 క్రోర్స్ వాజ్ అప్పుడు డెట్, 69,000 క్రోర్స్ 8 ఇయర్స్ లో 5 లక్షలు. అనిల్ గారు ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి, దీని గురించి మనం ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు ఒకసారి ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, అనిల్ గారు రక్తం దాగుతున్నారు, మీరు ప్రజల రక్తం దాగుతున్నారు. కృష్ణ గారు మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి సార్, మీతో ముగిద్దాము. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు ఛాన్స్ ఇవ్వండి సార్. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, అనిల్ గారు చెప్పిన దానికి మీరు ఎలా స్పందిస్తారు? మేడం, అనిల్ గారు మాట్లాడిన దానికి ప్రజలే స్పందిస్తున్నారు, నేను స్పందించాల్సిన అవసరం లేదు. వారు చెప్పాల్సిన అవసరం ఉంది ఏంటంటే, వారు కూడా ఈ దేశాన్ని 55 సంవత్సరాలు పరిపాలించారు. ఇంకా ఎక్కువనే మేము పరిపాలనకు వచ్చేది సీరియస్ గా 9 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వం, గతంలో 5 సంవత్సరాలు వాజ్పేయి గారి ప్రభుత్వం. కానీ వాజ్పేయి గారి ప్రభుత్వం అధికారం కోల్పోయిన 2004 ఏప్రిల్ మే నెలలో పెట్రోల్ ధరించింది. మరి మన్మోహన్ సింగ్ గారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థికవేత్త, కాలంలో పెట్రోల్ ధర ఏ విధంగా పెరిగింది, ఎంత పెరిగింది అంటే అప్పుడు 36 రూపాయల పెట్రోల్ ధర 78 రూపాయలు, ఒక స్టేజ్ లో 74 రూపాయలు కూడా పోయింది. 84 రూపాయలు కావలసిన తగ్గించుకొని 79 పట్టుకొచ్చారు, అది వేరే విషయం. కానీ 36 రూపాయల పెట్రోల్ ధర వాజ్పేయి గారు 2004లో ఉన్నటువంటి ధరను 78 రూపాయలకు 80 రూపాయలకు తీసుకొచ్చినటువంటి ఘనత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థికవేత్త ప్రధానమంత్రిగా పరిపాలించిన దేశంలో కాంగ్రెస్ నాయకత్వంలో సాగింది. దానికి వారు సమాధానం చెప్పాలి, ఎందుకు పెట్రోల్ ధర పెంచారని. నిత్యావసర వస్తువుల ధరల గురించి అడుగుతున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నా, భారతదేశంలో 2014 నుంచి పోల్చుకుంటే పేద ప్రజలు వాడుకునేటువంటి గోధుమలు, బియ్యము, పప్పు, నూనె, చక్కెర, చాయ్ పత్ర నుంచి మొదలు పెడితే సాధారణ ప్రజలు, సాధారణ మధ్యతరగతి అయితే సాధారణ ప్రజలు వాడుకుంటే ఏ నిత్యావసర వస్తువుల ధరలు కూడా పూర్తిగా స్థిరీకరించబడ్డాయి. ఏ రోజు కూడా ధరలు ఒక కరోనా సందర్భంగా మంచినీటి ధర 40 రూపాయలు పెరిగినమాట వాస్తవం. కానీ మిగతా కూరగాయల ధరలతో సహా ఉండికట్ట అన్ని ధరలు నియంత్రణలో ఉన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళకి అర్థం కాకపోతే పెరిగినాయంటే పెరుగుని అనొచ్చు కాక, అది వాళ్ళ ఇష్టం. పెరిగినాయంటే కొనుక్కునేటువంటి ప్రజలు, ఖర్చు పెడుతున్నటువంటి ప్రజలకి అర్థమవుతుంది, ఏం ధరలున్నా అప్పటి తక్కువ ఇప్పుడు తక్కువ అర్థమవుతుంది. కాబట్టి ప్రజలు అర్థం చేసే పని మాది కానీ కాంగ్రెస్ నాయకులను అర్థం చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఆ పని కూడా మాది కాదు, వాళ్ళు అట్లాగే మాట్లాడుతుందని అంటే మేము ఇట్లాగే మాట్లాడతాం. నెంబర్ 3, నెంబర్ 5 ఒక్క మాట చెప్పండి. పెద్దలు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, మునుగోడు నియోజకవర్గంలో 2015లో, 2013లో, 2014లో, 2015లో, 2018లో కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి వచ్చారు. 2015లో శివన్నగూడెం యొక్క నిజంపాయలో శంకుస్థాపన చేస్తూ 2.5-3 సంవత్సరాల లోపల మునుగోడు నియోజకవర్గంలోని 175 ఎకరాలకు సాగునీరు ఇస్తానని చెప్పారు. ఈ రోజు 9 ఏళ్ళు 8 ఏళ్ల పొద్దు గడిచింది, ఒక్కరానికి కూడా సాగునీరు ఇవ్వలే. అది లక్ష్మణాపురం పూర్తి కాలేదు, కనీసం ఆ కొట్టుముక్కలు కాదు, అంతకంటే ముందు టెంట్ దగ్గర నుంచి కూడా ఇంకా చాలా కెనాల్స్ అక్కడక్కడక్కడ 2 మీటర్లు తప్పిస్తే ఇప్పటిదాకా ఇప్పుడున్నటువంటి స్పీడ్, ఈ స్పీడ్ కనుక ఒకవేళ వాళ్ళు ఇలాగే కొనసాగిస్తే ఇంకో 30 ఏళ్ల వరకు కూడా ఆ నిలబాయలు పూర్తి కాదు. శివన్నగూడెం చెరువు విషయంలో కాదు, మంచినీళ్ళ విషయంలో కూడా అదే చెప్తున్నా. మంచినీళ్ళ విషయంలో కూడా గతంలో నాంపల్లి, మరిగూడ, చిత్తపల్లి మండలం, గోపడు, నారాయణపూర్, మన చంద్రుడు మండలాలకి 2007-8 వరకు వచ్చిన మంచినీళ్ళు రోజు బాధ మంచినీళ్ళ
ముఖ్యమంత్రి గారి భాషలోనే ఫ్లోరిన్ తగ్గాలంటే కృష్ణా నీళ్ళతో వ్యవసాయం చేస్తే తగ్గుతుంది. ఓకే ప్రకాష్ గారు, మరి అనిల్ గారు ఏం చెప్తారు? చండూరు లో కూడా చెప్పినటువంటి అది బందపడకర ఆసుపత్రి కావచ్చు, చౌటుపల్ల డిగ్రీ కాలేజ్ కావచ్చు, అనేకమైనటువంటి వాగ్దానాలు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ నియోజకవర్గ ప్రజలకు వాగ్దానం చేశారు. ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకోనటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకాశిస్తారు. ప్రకాష్ రెడ్డి గారు, మరి దీనిపై మరి కృష్ణ గారు ఏం చెప్తారో చూద్దాం. కృష్ణ గారు చెప్పండి సార్. ఇప్పుడు రాణి గారు, కంక్లూజన్ గా మన ముందు రెండు పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ ఏమో దశాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఇవాళ అడుగుతున్నారు ఇది లేదు అది లేదు అని అంటేనే స్పష్టంగా అర్థమైపోతున్నది. గతంలో దాదాపు 4-5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, వారు ఇప్పుడు పరమపదించారు కాబట్టి మేము పేరు తీసుకోము. ఇప్పుడు ఇంకొకటి రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, వారి బ్రదర్ కానివ్వండి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఎన్ని ఇల్లు కట్టించారో లెక్క వీళ్ళు చెప్తలేరు. మాకు పూర్తి నమ్మకం ఎందుకున్నది అని అంటే మేము ఆ ఉన్న ఆ 5 సంవత్సరాల కూసుకుంట్లో ప్రభాకర్ రెడ్డి గారిది కానివ్వండి, ఈవెన్ రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నా కూడా మా ప్రభుత్వం ఇక్కడ చేసిన పనులు లెక్కతో సహా చెప్తున్నాం. శివన్నగూడెం విషయం మీద కూడా డెఫినెట్ గా పూర్తి చేయగలుగుతాం మేమే, ఎందుకంటే మిషన్ భగీరథ నీతి ఆయోగ్ చెప్పింది కూడా అయినా కూడా వీళ్ళు రూపాయి ఇయ్యనోళ్ళు, వీళ్ళు ఇది చేయలేదు అది చేయలేదు అని అంటున్నారు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం సహకారం చెయ్యదు, దుబ్బాక తర్వాత చేయలేదు, హుజూరాబాద్ తర్వాత చేయలేదు. వాగ్దానాల గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది, ఎందుకంటే ఇవాళ నడ్డా గారు వస్తే అందరు వాగ్దానాల గురించి అడుగుదామని అనుకున్నారు రాణి గారు. కానీ నడ్డా గారు మరి వెనుకడికి ఎందుకు వేసిరో, ఈ వాగ్దానము గుర్తు చేస్తారు కావచ్చు మునుగోడు ప్రజలు అని అనుకున్నారో నడ్డా గారు, అందుకే వెనుకడుగు వేసిరు. 2016లో ఫ్లోరోసిస్ బాధితులకు 300 పడకల ఆసుపత్రి వాగ్దానం చేసింది నడ్డా గారు. ఇదే నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ ఇస్తానని అన్నది కూడా నడ్డా గారే. నడ్డా గారు ఈ వాగ్దానాన్ని మర్చిపోయినరు. 6 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు 300 పడకల ఆసుపత్రి లేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ కూడా లేదు. సో నడ్డా గారు అయితే వస్తలేరు. నడ్డా గారి ద్వారా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఈ ఎన్నికల్లో అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ అంటారు, వాళ్ళు చూడండి ములుగు ఎమ్మెల్యే గారు ఇక్కడనే తిరుగుతున్నారు, పీసీసీ అధ్యక్షుల వారు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అందరు కాంగ్రెస్ నాయకులు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు తిరగొచ్చు అంటే మేము తిరగొద్దాం. హుజూరాబాద్ దుబ్బాక ఎలక్షన్స్ లో 200-300 మంది ఇన్ఛార్జ్లు అయినా రిజల్ట్ ఏమైందండి? హుజూరాబాద్ లో రిజల్ట్ ఎంత వచ్చినాయండి? 3000 ఓట్లు వచ్చినాయి. అన్ని పార్టీలు కొట్లాడినట్టే మేము కూడా కొట్లాడతాం. కాంగ్రెస్ మొత్తం రాష్ట్రం అంతా వస్తుంది, బీజేపీ వస్తుంది, మేము కూడా ఉంటాం. థ్యాంక్ యూ అండి. మొత్తానికి మునుగోడు త్రిముఖపూర్లో గెలుపు ఎవరిది అంటే విజయం మాదంటే మాది అని 3 పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. చివరికి మునుగోడు ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.